నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మిరాజ్ కుమార్ ముందుగా ప్రధాన అంశాలు కరోనా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ధరలను ప్రకటించిన మంత్రి ఈటెల రాజేందర్ గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11502 కోవిడ్ కేసులు దేశంలో 51% దాటిన కరోనా రోగుల రికవరీ రేటు రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లో కోత విధించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు కోత విధింపు చట్టబద్ధతపై 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం భారత్ నేపాల్ బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదన్న రక్షణ శాఖ మంత్రి ఇరు దేశాల బంధం రోటీ బేటీ లాంటిదని వ్యాఖ్యానించిన రాజ్నాథ్ సింగ్ ఇక వార్తలోని వివరాలను చూద్దాం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో వాటి ధరల వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పరీక్ష ధర 2200 సాధారణ చికిత్సకు రోజుకు 4000 వెంటిలేటర్ పై ఉంటే రోజుకు 9000 వెంటిలేటర్ లేకుండా ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తే 7500 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తెలియజేసిందని చెప్పారు కరోనా లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు తప్పకుండా ఏమాత్రం సింప్టమ్స్ ఉన్నా ఏమాత్రం అనుమానమన్నా అందరికీ కూడా టెస్టులు చేసి వాళ్ళని మాత్రం క్లీన్ గా పెట్టుకోవాలనేటువంటి ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అసలు ఈ హైదరాబాద్ లో దీని వ్యాప్తి ఎంత ఉంది దీని డెప్త్ ఎంత ఉంది అనేటువంటిది అని క్లియర్ గా తెలుసుకోవాలంటే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ అది సరిగ్గా లేదు కాబట్టి తప్పకుండా మన ఈ పీసీఆర్ టెస్టే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని మనం కొంత నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ చేసుకోవాలనేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఇలా హైదరాబాద్ అంటే దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా ఒక్క నియోజకవర్గం మాకు పటంజరు ఉంటుంది ఈ 30 నియోజకవర్గాల్లో తప్పకుండా మనకు ఎక్కడెక్కడైతే కంటైన్మెంట్ జోన్ లేవో ఎక్కడెక్కడైతే కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందో లైక్ జియాగూడ లైక్ తలాప్కట్ట లైక్ బాలాపూర్ ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటితో సహా ఎక్కడెక్కడైతే కొంత తీవ్రత ఉందో పూర్తి స్థాయిలో గతంలో ఎట్లయితే మనం చేసినామో టెస్టులు చేసినామో ట్రేసింగ్ చేసి అట్టాటి పద్ధతి అంతా కూడా చేసుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ టెస్టులు చేస్తలేనటువంటి ఇది లేదు ఇప్పటికే హైదరాబాద్ లో కింగ్ కోటి హాస్పిటల్ ఎంతమంది అయితే వస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తా ఉన్నారు ఇవాళ మీలాంటి ప్రెస్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు పోలీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎక్కడన్నా ఆపరేషన్ చేసుకునే ముందు ఉండేటువంటి పేషెంట్లు కావచ్చు అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మేము ఇబ్బంది పడలేదు ఇలా మీరు లాక్డౌన్ కారణంతో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లో కోత విధించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది ఏ అధికారంతో కోత విధించారని రాజ్యాంగంలో చట్టాల్లో సుప్రీంకోర్టు తీర్పుల్లో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించింది పెన్షన్లో కోత విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది పెన్షన్లో కోత చట్టబద్దతపై బుధవారంలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11502 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది ఆదివారం ఒక్కరోజే 325 మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 9,520కి చేరింది ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరోవైపు రికవరీ రేటు కూడా రోజురోజుకు పెరుగుతోంది రికవరీ రేటు 51% దాటింది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో 169,798 మంది కోలుకోగా మరో 153,106 మంది చికిత్స పొందుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ వైరస్ ఉధృతమవుతుండటంపై పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్
ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ నేత సమావేశానికి హాజరయ్యారు. అమిత్ షా మాట్లాడుతూ ఢిల్లీలోని కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్ష చేసి వైరస్ వ్యాప్తిని అంచనా వేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. భారత్ నేపాల్ దేశాల మధ్య సంబంధాలు అసాధారణమైనవని, ఈ బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరాఖండ్లో బీజేపీ నేతల వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ నేపాల్ దేశాల మధ్య బంధం రోటీ బేటీ లాంటిదన్నారు. ఇరు దేశాల మధ్య ఏవైనా అపార్థాలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామన్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. कीमतों से जुड़ी जोखिम को यह संभालने में यह मॉडल एक्ट काम करेगा, ऐसा मेरा पूरा विश्वास. किसानों के कल्याण के लिए भी उत्तराखंड की सरकार ने जो भी कदम उठाए हैं उसकी जितनी भी प्रशंसा की जाए वह कम है. मैं जानता हूं कॉन्ट्रैक्ट फार्मिंग को लेकर जो नया एक मॉडल एक्ट जो बनाया गया है उसको भी उत्तराखंड राज्य के लोग एक बहुत ही उम्मीद के तौर पर उसे देख रहे हैं. कृषि के क्षेत्र में कीमतों से जुड़ी तमिलनाडु करोना विजृंभिस्तुन्न नेपथ्यंलो राष्ट्रंलो मरोसारी पूर्तिस्थायी लाक्डौन् विधिस्तू आ राष्ट्र प्रभुत्वं निर्णयिंचिंदि. రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు లాక్డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ సమయంలో ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతినిచ్చింది. 33% ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతినిచ్చింది. లాక్డౌన్ కారణంతో రాష్ట్రంలో వసూలు చేస్తున్న అధిక విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లో ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రారావు, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేదని అన్నారు. రూపాయలు బిల్లు వేస్తా ఉంటే దాన్ని సర్దిద్దుకోమని ముఖ్యమంత్రి చెప్తే సస్యమిర అంటున్నారు. విద్యుత్ శక్తి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మొండి వైఖరి వల్ల గల పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచే విధంగా ఇలా విద్యుత్ బిల్లు అత్యధికంగా వేయడం వల్ల ఇలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా 200 యూనిట్ల లోపల విద్యుత్ను వినియోగించుకున్నటువంటి కన్స్యూమర్స్ ఎంత అంటే దాదాపు 1.10 కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా స్లాబ్ల పేరుతోని అత్యధిక బిల్లు వేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇవాళ మోడీ గారి యొక్క సందేశాన్ని ఇంటింటికి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం చేస్తుంటే పేద ప్రజలందరూ కూడా వాళ్ళకి అత్యధికంగా వచ్చినటువంటి బిల్లును మాకు చూపడతా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ధర్నా చేపట్టిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. బీజేపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ నేతలు ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా సంక్షోభ సమయంలో ట్రాన్స్కో వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అన్యాయంగా ఉంది. పేద ప్రజల మీద అధికంగా స్లాబుల పేరుతోని బిల్లులు విధించడం వల్ల మరి ఇలా దిగువ తరగతి, ఎగువ తరగతి, మధ్యతరగతి అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో స్లాబుల విధానం పేరుతోటి మీరు ఏదైతే అధికంగా విధించారో ఆ బిల్లులు సామాన్యులు మోయలేనటువంటి భారం ఉంది కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మెదక్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ జిల్లా నేతల ఆధ్వర్యంలో ఎస్సీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. విద్యుత్ అదనపు బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించారు. కేసీఆర్ చెప్పినట్టుగానే ఇళ్లలకే పరిమితమై ఉన్నారు. అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పినా కేసీఆర్ చెప్పినా ఇళ్లకే పరిమితమైనారు. ఎటువంటి ఆఫీసులలో పవర్ కన్సంప్షన్ లేదు. ఇండస్ట్రీస్ బంద్ అయిన దాంట్లో పవర్ కన్సంప్షన్ లేదు. సో ఆటోమేటిక్గా వీళ్ళు 24 గంటలు ఇక్కడే ఇంట్లోనే ఉంటున్నారు కనుక ఇంట్లో పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది. అది సమ్మర్ కనుక సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది కనుక పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయనకు పెట్టిందే పేరు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎన్నో కన్సెషన్లు ఎన్నో రాయితీలు ఇస్తారు. ఎందుకంటే అప్పుడు ఓట్లు అవసరం ఉంటుంది కనుక. మరి అంతకంటే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రజలున్నారు. అందుకనే మేము ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎస్సీ గారి ద్వారా. వారిని ఒక రెండు విషయాలు కోరినాం. ఒకటి ఏంటంటే యావరేజ్ చేయండి, అది మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్టుంది. రెండోది అంటే స్లాబ్ 1A మీరు ఇవ్వండి. కేటగిరీ 1A లోపల మీరు బిల్డింగ్ చేయండి. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 1,12,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15 వానాకాలం యాసంగిలో కలిపి కేవలం 24,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ సంవత్సరం 1,12,00,000 మెట్రిక్ టన్నులకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి పట్టుదల ముందుచూపు వల్లే ఇది సాధ్యమైందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల పుచ్చకాయ పంట సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారు. అనుకున్నంతగా పంట వచ్చిందని ఆనందపడ్డ రైతులకు కోవిడ్-19 తీవ్ర నిరాశను మిగిల్చింది. నిర్మల్ జిల్లాలోని తానూర్, ముధోల్, బైంసా, నిర్మల్, దిలావర్పూర్, ఖానాపూర్ తదితర మండలాల్లోని రైతులు పెద్ద ఎత్తున పుచ్చకాయ పంట వేశారు. అయితే పంట దిగుబడి బాగానే వచ్చి అమ్ముకునే సమయంలో కరోనా కట్టడి విధించడంతో చేతికి వచ్చిన పంట విక్రయించుకోలేక నష్టపోవాల్సి వచ్చింది. పుచ్చకాయ పంటను పండించిన ప్రతి సంవత్సరం నిజామాబాద్, హైదరాబాద్ నుంచే గాక మహారాష్ట్ర నుంచి వ్యాపారులు నేరుగా వచ్చి కిలో 10 నుంచి 15 రూపాయలకు కొనుగోలు చేసేవారు. మరికొందరు రైతులు నేరుగా వాహనాల్లో తీసుకెళ్లి విక్రయించుకునేవారు. లాక్డౌన్ కారణంగా మహారాష్ట్ర సరిహద్దులతో పాటు ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో పంట కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెట్టుబడి కూడా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది లాక్డౌన్తో ఎవరైతే మాకు సమీపంలో ఉన్న మహారాష్ట్ర, నిజామాబాద్ నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడిని వచ్చి కొని తీసుకెళ్లేవారు, కానీ వాళ్ళు ఎవరు కూడా రాలేరు. తర్వాత ఎందుకోసం అంటే బార్డర్లు కూడా మూసేయడం జరిగింది కాబట్టి లాక్డౌన్లో. అందుకోసం వ్యాపారులు కూడా ఎవరు కూడా వచ్చి మా దగ్గర తీసుకోలేరు. దాదాపు ఎవరైనా వచ్చి తీసుకున్నా కూడా 5 రూపాయలు, దాదాపు ఎవరైనా వచ్చి తీసుకున్నా కూడా 2.5-3 రూపాయలకు తీసుకెళ్తున్నారు. నేను ఈ సంవత్సరము కర్బూజా 2 ఎకరాలు పెట్టిన, దానికి 1 ఎకరానికి 50 నుంచి 60 వేల ఖర్చు అయింది. కానీ ఈ సంవత్సరం కరోనా ప్రభావం వల్ల లాక్డౌన్ అక్కడికేది వ్యాపారస్తులు మన గ్రామాలలో రాకుండా వాళ్ళు కొనకుండా నష్టపోయినాము. ఏడన్నా చిల్లర అమ్ముతేవి ఖర్చుల పాటి మందం కాలేదు. గవర్నమెంట్ మాకు ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను 1 ఎకరం టర్బూజా చేసిన, ఈ మొత్తం ఎవరు కొనక కొనక మొత్తం మురిగిపోయినాయి. బేరకలు రాక మొత్తం నష్టపోయడం. 50-60 వేలు ఖర్చు పెట్టినాం, మొత్తం లాస్ అయిపోయినాము. మాకు గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. సాంప్రదాయక వ్యవసాయం రైతులకు లాభసాటి కాదని, కాలానికి అనుగుణంగా వ్యవసాయ విధానం మారుతూ ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల రైతులు విత్తుతున్న విత్తనాలపై ఆరా తీశారు. వాటిని ఎక్కడ కొన్నారు, ఇవి నాణ్యమైనవేనా అని రైతులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర వ్యవసాయ విధానం ఇలా ఉంది, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అంటూ రైతులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటారని రైతులు వివరించారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, సర్కార్ అండగా ఉంటుందని అన్నారు. డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలని సూచించారు. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. తన నెలవారీ కార్యక్రమం మన్ కీ బాత్ కోసం ప్రజలు తమ ఆలోచనలు, సలహాలను, సూచనలను ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. ఈ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. దీనికి ఇంకా 2 వారాల సమయం ఉన్నప్పటికీ ప్రజలు ఇప్పటి నుంచే తమ ఆలోచనలను పంచుకోవాలని, తద్వారా సాధ్యమైనని ఎక్కువ కాల్స్కి, కామెంట్లకి తాను స్పందించగలనని ఆయన ట్వీట్ చేశారు.
ముఖ్యంగా కోవిడ్ 19 ని ఎదుర్కోవడం ఎలా అన్న అంశమే ప్రధానంగా ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే కదా అన్నారు ఆయన. నమో యాప్ లేదా మై గవర్నమెంట్ అన్న ఫోరాలకు తమ సూచనలు ఇవ్వవచ్చునన్నారు. ప్రజలిచ్చే ఆలోచనలే ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించినప్పటికీ మందకొడిగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఋతుపవనాల విస్తరణ వేగం తగ్గినప్పటికీ రానున్న 2-3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు, గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ రాజారావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ధరలను ప్రకటించిన మంత్రి ఈటెల రాజేందర్. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 కోవిడ్ కేసులు. దేశంలో 51% దాటిన కరోనా రోగుల రికవరీ రేటు. రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లో కోత విధించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు. కోత విధింపు చట్టబద్ధతపై 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. భారత్ నేపాల్ బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదన్న రక్షణ శాఖ మంత్రి. ఇరుదేశాల బంధం రోటీ బేటీ లాంటిదని వ్యాఖ్యానించిన రాజ్నాథ్ సింగ్.